బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. లక్ష్మీదేవి ఎవరు తలుపు ఎప్పుడు తడుతుందో చెప్పలేం. పశ్చిమ బెంగాల్లోని ఓ కూలి ఒక్క రోజులోనే లక్షాధికారి అయిపోయాడు. ఇంతకీ ఆ సౌభాగ్యం దక్కడం వెనుకున్న విశేషం ఏమిటి? పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బర్ధమాన్ ప్రాంతం. ఆ ప్రాంతానికి చెందిన భాస్కర్ మాజీ అనే ఓ మేకల కాపరికి లాటరీ టికెట్లు కొనడం ఓ అలవాటు. పదేళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నా ఒక్కసారి కూడా అదృష్టం అన్నది అతని ఇంటి తలుపు తట్టింది లేదు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రతి ఆదివారం ఓ 100 రూపాయలు లాటరీ టికెట్ల కోసం ఖర్చు పెట్టడం అన్నది అతని జీవితంలో భాగమైపోయింది. ఎప్పట్లాగానే యథావిధిగా ఆదివారం నాడు లాటరీ టికెట్లు కొనేందుకు బడ్డీ కొట్టుకెళ్లిన భాస్కర్ జేబులో చేయబడితే కేవలం 20 రూపాయలు మాత్రమే చేతికి తగిలాయి. అయితే అతడు కొనాలనుకున్న లాటరీ టికెట్ ఖరీదు 60 రూపాయలు. జేబులో ఉన్న క్యాష్ సరిపోదు కాబట్టి లాటరీ టికెట్ల వరకు అప్పు దొరకదు కాబట్టి ఈ వారం టికెట్ కొనే పరిస్థితి లేదంటూ వెనక్కి తిరిగిన భాస్కర్ కు అతని మిత్రుడు ఒకడు అదే క్షణంలో ఎదురయ్యాడు. అతను మనోడికి ఓ 40 రూపాయలు అప్పుగా ఇచ్చేందుకు ఓకే చెప్పాడు. మొత్తానికి ఆ మేకల కాపరి లాటరీ టికెట్లు కొని జేబులో పెట్టుకుని మేకలు తోలుకుని అడవికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం లాటరీ రిజల్ట్స్ వచ్చాయి. ఆ లాటరీలో భాస్కర్ కొన్న టికెట్కు ఏకంగా 50 లక్షల రూపాయలు మొదటి బహుమతిగా తగిలింది. లాటరీ షాప్ ఓనర్ ఫోన్ కాల్తో ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ ఎగిరే గంతేశాడు. తన జీవిత లక్ష్యం నెరవేరినందుకు ఉప్పొంగిపోయాడు. తనకు 40 రూపాయలు అప్పించిన ఆ మిత్రుడికి ఆ 40 రూపాయల బదులుగా 40,000 రూపాయలు ఇచ్చి రుణం తీర్చేసుకున్నాడు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ మేకల కాపరి అదృష్టాన్ని విని ఓహో అనుకోవడం తప్ప లాటరీ టికెట్ల జోలికి పోకపోవడం అన్నది జేబుకు ఎంతో సేఫ్టీ అన్నది కాదనలేని నిజం. ఈ లాటరీల వల్ల ఎన్నో కాపురాలు నిట్ట నిలువున కూలిపోయిన సంఘటనలు ఉన్నాయి. వీటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లాటరీలను నిషేధించేశాయి. ఏదైనా ఓ చారిటీ కోసమో లేదంటే పేదల సాయానికో ఫండ్ రైజింగ్ చేసే సమయంలోనూ లాటరీ టికెట్లు కొంటే కొనొచ్చుగానే దాన్ని ఓ వ్యసనంలాగా మార్చుకోవడం అన్నది పరమ డేంజర్. ఏమంటారు? Thank you.